శ్రీ గురుభ్యో నమః శుభం భూయాత్. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉంటుందో విషయానికి వచ్చినప్పుడు, రాశిలోనే శనీశ్వరుడు ఉండడము, అదే వ్యయంలో గురుడు వచ్చి ఉండడము, తర్వాత అక్కడ భాగ్యంలో చూస్తే, అక్కడ రాజ్యంలో కాకుండా భాగ్యంలో చూస్తే మనకి ఏంటంటే రాహు యొక్క ప్రభావం కనిపించడం, వీటన్నింటి మీద కొంతవరకు సడన్ గా మానసిక ఒత్తిడి, వృధా ప్రయత్నం చేసే ప్రయత్నంలో సఫలీకృత అవ్వకపోవడం, కొంచెం మనోవేదన వచ్చే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించడానికి వాడు నిత్యము చేసే కార్యక్రమం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారికి ఆరాధన చేసుకుంటూ వెళ్ళాలి. విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడు ప్రతి శ్రమే తప్ప దాని ఫలితం లేకుండా అయ్యే అవకాశం కనబడుతుంది. వ్యాపారస్తులు చూస్తే ఇంప్రూవ్ చేసే ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడు ఒక నష్టం చూపించే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త ఉండడం చాలా అవసరం పడుతుంది. అదేవిధంగా మనోవేదన కలిగించే స్థితిలో ఇంట్లో ఉన్న పిల్లల ద్వారా, భార్య ద్వారా, అదేవిధంగా చుట్టూ ఉన్న చుట్టాల ద్వారా కూడా మనోవేదన పొందే అవకాశం బాగా కనిపిస్తుంది. ఎంతో న్యాయబద్ధంగా ఉండాలనుకుంటా కానీ మనం చేసే న్యాయబద్ధ దాంట్లో ఒక అన్యాయమైన స్థితి ఏర్పడడం, మనం మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది, కాబట్టి జాగ్రత్త పడాలి. వ్యాపార రంగంలో, వ్యవహార రంగంలో వీటిలో కూడా కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఎగ్జామ్ రాసే టైం మతి పరిపై పొందే అవకాశం ఉంటుంది. కొంచెం ఈ వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 12వ తారీఖు తర్వాత మనకు వచ్చే ఆ గురు సంచారం వలన జరుగుతున్న కొంచెం చిరాకులను బయటపడడానికి దక్షిణామూర్తి కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రెండు గ్రహాలకు సంబంధించిన మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళగలిగితే నెల రోజులు జాగ్రత్త ఉండగలిగితే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి ప్రత్యేకించి అభిషేకాలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా పడుతుంది. కొంచెం ఈ నెల మాసం, ఈ నెల అంతా కూడా దైవారాధన చేయడం చాలా అవసరం ఉంటుంది. నిర్ణయాలలో కొన్ని మార్పులు వస్తాయి, కాబట్టి ఆ మార్పులు కొన్ని నష్టమయ్యే అవకాశం ఉంది, కాబట్టి ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకోకుండా నిదానంగా సాఫీగా ఎలా జరుగుతుందో అలాగే జరిగేటట్టు ప్రయత్నం చేయండి. విశాఖ నక్షత్రం 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రము, అనురాధ నక్షత్రం వాళ్ళు, అందులో ప్రత్యేకించి విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి, అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళకి, 4 పాదాల వారికి మాత్రం తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం మిత్ర గ్రహంగా నక్షత్రాధిపతి బుధుడై ఉన్నాడు కాబట్టి కొంతవరకు నారాయణ అష్టాక్షి మహామంత్రం కూడా చేస్తే కొంత బాగుంటుంది. ఏదైనప్పటికీ ఈ రాశి వారు ఈ నెలకాలం కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. మంత్ర సాధన చేయండి, కొంతవరకు సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. చెప్పగలుగుతాం శుభం భూయాత్.